పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. జూలై 15వ తారీఖు శనివారం. ఈనాటి మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు, 50వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం, మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటయ్యూ నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కబడియే ఉన్నాయి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. దేవుని దర్శించిన, దేవునితో పోరాడిన యాకోబుకు తుది గడియలు సమీపించాయి. అతని సమాధి స్థలాన్ని కూడా దేవుడు చూపించాడు. ఆ స్థలము మక్సెల్లా పొలమునందున్నది. అప్పటి నుండి ఆ పొలము శ్మశాన పొలముగా ఉంది. యాకోబు మరణానంతరం అతను చెప్పినట్లుగానే అతని సంతతి వారు యాకోబును పాతిపెట్టారు. ఆయన కోసం వారు 70 రోజులు ఏడ్చారు. క్రీస్తుని పెంచిన తండ్రి దావీదు వంశస్థుడైన యోసేపును ఎక్కడ పాతిపెట్టారో తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాటి సువార్తను భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే సువార్త మనతో మాట్లాడుతూ ఉంది. ఈనాటి సువిశేష వచనాలు యేసు ప్రభు తన శిష్యులను సువార్త పరిచర్యకు పంపే ముందు చెప్పే జాగ్రత్తల్లోని భాగం. రానున్న హింసలు, సిలువలు, కష్టాలను ముందుగానే ఊహించిన ప్రభువు మీరు భయపడకుడు అన్న మాటలతో అభయాన్ని ఇచ్చారు. ఎంతమంది శత్రువులు ఉన్నా శిష్యుల సేవ, ప్రభుని కార్యం నిర్విఘ్నముగా సాగుతుంది. అంతిమ విజయం ప్రభువుదే. యుద్ధం యెహోవాదే అన్నట్లు విజయం తప్పనిసరిగా ప్రభువుదే. భయపడకుండా ఉండటానికి 3 కారణాలున్నాయి. 1, దాచబడినదేదియో దాగబడదు అన్న మాటల ద్వారా శిష్యులకు వ్యతిరేకంగా శత్రువులు పన్నాగాలు ఏమీ పనిచేయవు. అవన్నీ ప్రభువు బట్టబయలు చేస్తారు, కనుక శిష్యులు భయపడన అవసరం లేదు అంటున్నారు ప్రభు. 2, శత్రువులు వారి శక్తి, వారి కోపం, వారి ప్రతీకారాలు శిష్యుల శరీరాలను గాయపరుస్తాయి లేదా హతమార్చుతాయేమో, కానీ శిష్యుల ఆత్మలను అవి తాకలేవు. శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వానికి భయపడకూడదు అన్న ప్రభుని మాటల పరమార్థం ఇది. మన ఆత్మలు ప్రభుని ఆధీనంలో ఉన్నాయి. శిష్యుల సేవను బట్టి వారికి నిత్య జీవ భాగ్యం తథ్యం అని ప్రభువు భరోసా ఇచ్చి అన్నాం. ప్రభుని మాటల పరమార్థం ఇది. మన ఆత్మలు ప్రభుని ఆధీనంలో ఉన్నాయి. శిష్యుల సేవను బట్టి వారికి నిత్య జీవ భాగ్యం తథ్యం అని ప్రభు భరోసా ఇచ్చారు. 3, ఎందుకు మనం భయపడకూడదు అంటే, దేవుని అమితమైన కృప లేదా ప్రేమ మీ విషయమున బయల్పరచబడింది. మీ తల వెంట్రుకలు సైతం లెక్కించబడినవి. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. పరలోక తండ్రికి మనం అమూల్యమైన వారం, కనుక భయపడన అవసరం లేదు అన్నదే ప్రభుని పిలుపు. కనుక సకల భయాలు, ఆందోళనలు విడిచిపెట్టాలి. ప్రాణం పోతుందని, ఉద్యోగం పోతుందని, కుటుంబీకులు దూరమవుతారని భయపడనక్కర్లేదు. ప్రమాదాల గురించి, నష్టాల గురించి, ఆస్తిపాస్తుల గురించి, నిరుద్యోగం గురించి, కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుందని, అంటురోగాల గురించి భయపడనక్కర్లేదు. ఎందుకంటే నీవు, నేను ప్రభునికి అమూల్యమైన వారం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంత అమూల్యమైన వారమని మనం తెలిసినా కానీ మనం ఎందుకు భయపడుతూ ఉన్నాం?
మీ తండ్రి సంకల్పం కంటే ఏది ఎక్కువ కాదు. మీ తలలో వెంట్రుకలు కూడా లెక్కబడి ఉన్నవి. అందువలన నేడు పుట్టి ఎండిన గడ్డి పూల కంటే పవిత్రులు. ఇజ్రాయేలు ఎంత గొప్ప వ్యక్తైనా మీరు కూడా దేవుని రాజ్యంలో గొప్పవారే. ఐదార్యపడకండి. మీరు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఈ లోకానికి చెందినవారు కాదు. జాగ్రత్త వహింపుడు. మేము పిలిచిన దేవుడు మహా గొప్ప దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం జీవించాలి. దేవునికి మనమింటే ఎంతో ఇష్టం. మనందరం బాగుండాలని ఆయన కోరిక. అందుకనే ఎల్లప్పుడూ దేవుడు మనలను దీవిస్తారు. మన కోసం ఆయన అనుదినం తండ్రి సన్నిధిలో మన కోసం మొరపెడతారనే విషయం ఏనాటికి మరవకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాడు సువిశేషంలో మనకు తెలియవస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ లోక వస్తువులో ప్రతి ఒక్క దానికంటే మనం ఎంతో విలువైనటువంటి వారము. మరి మన తల వెంట్రుకలు లెక్కబెట్టి ఉన్నాయని ప్రభువే స్వయాన పలుకుతూ ఉండగా మనం ఎంత శ్రేష్టమైన వారమో అర్థం చేసుకోవాలి. మరి నేను ప్రభువుని అంతగా ప్రేమిస్తూ ఉన్నానా? ప్రభు యొక్క జీవితాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉన్నానా? సువార్త విజయాలను మనం చాటి చెప్పుతూ ఉన్నామా అనేటువంటి విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ప్రభువుకై, ప్రభు సువార్తకై మన జీవితాలను సమర్పించుకుందాం. దయగల సర్వేశ్వరుడు, మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమీన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమీన్.